లోక్ సభ ఎన్నికల వేళ దేశంలో ద్వేష రాజకీయాలకు తెరలేచిందా? ఆరోపణలు ప్రత్యారోపణలతో కాకుపుట్టిస్తున్నారా? గెలుపు కోసం అడ్డదారులు తొక్కుతున్నారా? ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను విపక్షాలు విమర్శిస్తూ ఉంటే ప్రతిపక్షాల తీరును బీజేపీ ఎండగడుతోందా? దేశంలో అసలేం జరుగుతోంది? ఈసారి లోక్సభకు జరగబోయే ఎన్నికలకు మునిపెన్నడూ చూడని విశిష్టత ఉంది. స్వాతంత్ర్యానంతరం నిట్ట నిలువున దేశ రాజకీయం చీలిపోవడం బహుశా ఇదేనేమో. సాధారణంగా ఎన్నికలంటే సుపరిపాలన, అభివృద్ధి, సంక్షేమం నినాదాలుగా సాగేవి. ఇప్పుడు అలా కాదు. ద్వేషించే, బెదిరించే, శాసించే, బుల్డోస్ చేసే రాజకీయం ఈసారి ప్రస్ఫుటమవుతోంది. పార్టీలు, నినాదాలు, సిద్ధాంతాలు, మేనిఫెస్టోలు కాదు, వ్యక్తి కేంద్రంగా ఎన్నికలు మారే స్థితి ఏర్పడింది. ఒక వ్యక్తికి, ఒక కుటుంబానికి మధ్య సమరంగా మారిన స్థితి ఇది. పార్టీలు, సిద్ధాంతాలు, విలువలతో సంబంధం లేకుండా మోదీని దించడం అనే ఏకైక లక్ష్యంతో కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు కదులుతుండగా మోదీని కొనసాగించడం అనే ధ్యేయంతో సంఘ పరివారు పనిచేస్తోంది. ఈ యుద్ధంలో మౌలిక రాజకీయ విలువలు మరుగున పడిపోయి ద్వేష రాజకీయాలు తెరమీదకి వస్తున్నాయి. మోదీని ఓ మింగేసే భూతంలా చూపేందుకు కాంగ్రెస్ విశ్వప్రయత్నం చేస్తుండగా గాంధీ, నెహ్రూ కుటుంబాన్ని ఓ ద్రోహిలా చిత్రీకరించేందుకు మోదీ వ్యూహాత్మకంగా కదులుతున్నారు. మోదీ ఉంటే తమ రాజకీయ అస్తిత్వమే ప్రమాదంలో పడుతుందని అనేక ప్రాంతీయ పార్టీలు, చిన్న చిన్న పక్షాలు భావిస్తున్నాయి. కేంద్రంలో కేవలం 5 ఏళ్ల పాలనలోనే మోదీ దేశంలోని విపక్షాన్నంతా శత్రువుగా చేసుకుంటే ఈ పరిస్థితిని సొమ్ము చేసుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. ఇప్పటివరకు బీజేపీ అంటే కాంగ్రెస్ దృష్టిలో కేవలం ఓ మతవాద పార్టీ, హిందుత్వ ఎజెండాను మోసే పార్టీ. అయోధ్య, ఆర్టికల్ 370, ఉమ్మడి శిక్షా స్మృతి అనే 3 అంశాల చుట్టూ మాత్రమే తిరిగే పార్టీ. కానీ ఇప్పుడు కాంగ్రెస్ వైఖరిలో మార్పు బీజేపీ కాదు, అసలు ప్రమాదకారి నరేంద్ర మోదీయే. బీజేపీలోనూ మంచి వ్యక్తులు ఉన్నారు, కానీ మోదీ, షా ద్వయం దేశ మౌలిక స్వరూపాన్ని మార్చేసే దుర్నీతికి పాల్పడుతోందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. అటు మోదీ కూడా అంతేధాటిగా ఎదురుదాడి చేస్తున్నారు. ఇన్నేళ్లు గాంధీ, నెహ్రూ కుటుంబ పాలనే దేశానికి దిక్సూచి అయిందని, అధికారమే పరమావధిగా, అవినీతే ఆలంబనగా సాగిన ఆ పాలనలో జరిగిన తప్పిదాలు దేశానికి చేటు తెచ్చాయని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ 55 ఏళ్లలో చేసిన తప్పిదాలను తాము 55 నెలల్లో సరిచేశామని మోదీ చెబుతుంటారు. దేశ యవనికపై నెహ్రూ, గాంధీ కుటుంబ ముద్రను చెరిపేయడానికి ఆయన ఓ పథకం ప్రకారం వెళుతున్నారని విశ్లేషకులు అంటున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సంధించే ప్రధానాస్త్రం రాఫెల్ యుద్ధ విమానాల కుంభకోణం. అవినీతి మోదీ ఇంటి గుమ్మం దగ్గరే మొదలై అదే గుమ్మం దగ్గర అంతమవుతోందని, దీనికి మోదీని ప్రాసిక్యూట్ చేయాలన్నది రాహుల్ డిమాండ్. దీనికి మోదీ దగ్గర సమాధానం ఉంది. 2014లో కాంగ్రెస్ అధికారం కోల్పోవడానికి కారణం వారి నేతల అవినీతే. నేను దేశానికి చౌకీదార్ను, దొంగల్ని వేటాడి వెంటాడి పట్టుకుంటా. కాంగ్రెస్ పెద్దలు ఎవరు తప్పు చేసినా విచారణ ఎదుర్కోవాల్సిందే. నేషనల్ హెరాల్డ్ కేసులో సాక్షాత్తు కాంగ్రెస్ అగ్రనేతలే ఇరుక్కున్న పరిస్థితి ఉంది. వారి కుటుంబ వ్యక్తులు ఈడీ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. రాఫెల్ కొనుగోళ్లలో అంతా సక్రమంగానే సాగింది, అది పార్లమెంట్లోనే చెప్పాం అని కౌంటర్ ఇస్తున్నారు. ప్రధాని మోదీ గత 5 ఏళ్లలో దేశాన్ని సర్వవిధ్వంసం చేశారని, ఏ ఒక్క వర్గము సంతృప్తిగా లేదని, ఆర్థిక రంగం అధోమార్గాన సాగుతోందని, వ్యవస్థలను నాశనం చేశారని, రాజ్యాంగాన్నే మార్చేసే అనేక ప్రయత్నాలు సాగుతున్నాయని, ఆంతరింగిక భద్రత, సరిహద్దుల్లో ఉద్రిక్తతలు, సామాజిక వైషమ్యాలు, అతివాద హిందుత్వ సంస్థల విశృంఖలత్వం, విభజించి పాలించే రాజకీయం ఇవన్నీ సర్వసాధారణమయ్యాయని, వీటికి మోదీ వత్తాసు పలుకుతున్నారని, ఆయన గుజరాత్లో అనుసరించిన విద్వేష రాజకీయాలే కేంద్రంలోనూ కొనసాగించారని కాంగ్రెస్, తృణమూల్, టీడీపీ, డిఎంకే, లెఫ్ట్, ఎన్సీపీ, ఎస్పీ, బీఎస్పీ, ఆర్జేడీ, ఎన్సీ, జేడీఎస్ లాంటి అన్ని పార్టీలు గలమెత్తుతున్నాయి. న్యాయ వ్యవస్థ, రిజర్వ్ బ్యాంక్, ఈడీ, సిబిఐ, పాలనా వ్యవస్థ మొదలైన అన్నింటిలో తలదూర్చి వాటి స్వతంత్రతను దారుణంగా దెబ్బతీసి మోదీ నిర్వీర్యం చేశారని, ఆఖరికి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను బేఖాతరు చేసి సొంతంగా చట్టాలు రూపొందిస్తున్నారని విపక్షాలు దుమ్మెత్తిపోశాయి. వ్యవస్థల నాశనం కాదని, వ్యవస్థలను గాడిలో పెట్టే పని మొదలైందని బీజేపీ వర్గాలు అంటున్నాయి. న్యాయ వ్యవస్థను నిజంగా బెదిరించినది కాంగ్రెసేనని, దీపక్ మిశ్రాపై అభిశంసన తీర్మానం తెచ్చింది ఆ పార్టీయేనని సమాధానమిచ్చాయి. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తమ సమ్మతి ఇంకా తెలియపరచకముందే ప్రధాని ప్రకటించేశారని రిజర్వ్ బ్యాంక్ స్పష్టంగా చెప్పింది. అంటే దీని అర్థం ద్రవ్య విధానాన్ని రూపొందించి నిర్వహించే ఆర్బీఐని మోదీ ఖాతరు చేయలేదని కదా అని కాంగ్రెస్ ప్రశ్నించింది.
జీఎస్టీని గబ్బర్ సింగ్ ట్యాక్స్ అని కాంగ్రెస్ అభివర్ణించింది. కానీ కాంగ్రెస్ హయాంలో అన్ని సరుకులపైన పరోక్ష పన్నుల రూపేణా దాదాపు 30% దాకా వసూలు చేసేవారు. ఇప్పుడు మేం 5 నుంచి 15% మేరకు తగ్గించడం ప్రజా సంక్షేమ చర్య కాదా అని బీజేపీ ఎదురుదాడి చేస్తోంది. నిజాయితీకి నిలువెత్తు రూపం తానేనని మోదీ చెప్పుకుంటారు. ఆయన కాపలాదారు కాదు, ఆయన దొంగ అని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఆయన మనసు మార్గము ద్వేషమే అంటోంది ఆ కుటుంబం. ద్వేష రాజకీయాల బదులు ప్రేమపూర్వక రాజకీయాలను తెస్తాం అంటోంది. అంతలోనే తాము అధికారంలోకి వస్తే ఆయన్ను జైల్లో పెట్టడం ఖాయమని హెచ్చరిస్తోంది. ఆయన టార్గెట్ ఆ కుటుంబం. వారిలో ఏ ఒక్కరిని ఆయన వదల్లేదు. అదే సమయంలో ఆ కుటుంబం గురి అంతా ఆయనపైనే. ఆ కుటుంబానిదే కాదు అన్ని ప్రతిపక్ష పార్టీల టార్గెట్ మోదీ. మోదీ కూడా ఏ ప్రతిపక్షాన్ని వదలడం లేదు. కలలో కూడా కలిసే అవకాశం లేని పార్టీలన్నింటినీ కేవలం తనపై వ్యతిరేకత అన్న ఒకే ఒక్క ప్రాతిపదిక మీద ఒక్కచోటుకు చేర్చిన ఘనత ఆయనది.